पिता पुत्र पवित्र आत्मनामना आमीन। प्रिया देवन बिड्डलारा ईनाडु अक्टोबर 30व तारीखन मरी मरी तल्ली जपमालमात पंडुग चिवरी रोजुल्लो मनम जपमालमात यొక్క गोप्पतनान्नि फातिमालो मरिया पलुकुलु एमिटी अनि मनं ध्यानिंचुदाम। ప్రతిరోజు జపమాలను జపించు, ప్రార్థించు, అధికంగా ప్రార్థించు, పాపాత్ముల కొరకు చాలా ఎక్కువగా త్యాగం చేయి। నేను పరిశుద్ధ జపమాల మాతను, నేను మాత్రమే నీకు సహాయం చేయగలను। అంత్యంలో నా పరిశుద్ధ హృదయం మాత్రమే గెలుస్తుంది। ఫాతిమాలో మరియ తల్లి పలికినటువంటి ఈ మాటలను ప్రతి క్రైస్తవ బిడ్డ నెమరు వేసుకుంటూ భక్తి శ్రద్ధలతో జపమాలను మనం జపించి ఉన్నాం। మరి ఈ చివరి రోజుల్లో అతల్లి యొక్క గొప్పతనాన్ని మరొకసారి ధ్యానించుదాం। ఒకటి సత్యం, తుల్లౌస్ దేశమును అల్బేజెయిన్సియన్ తిరుసభ వ్యతిరేక సిద్ధాంతం వినాశనం చేసే సందర్భంలో జపమాల మాత పండుగ ప్రచారంలోనికి వచ్చినట్లుగా పేతురుల బోధలో చెప్పబడింది। అప్పుడు సెప్టెంబర్ 12, 1231 లో పునీత డొమినిక్ గారు కాథోలిక సేనల విజయం సాధించవలయనని పరిశుద్ధ కన్య మరియను శరణుజొచ్చారు। పునీత డొమినిక్ గారు పునీత జోహన్నెస్ దేవాలయంలోని పీఠం మీదట మోకరించి ప్రార్థిస్తూ ఉంటే మరియ మాత వారికి దర్శనమిచ్చి తిరుసభ వ్యతిరేక సిద్ధాంతం మరియు పాప పరిహారం నిమిత్తం జపమాలను అందరికీ బోధింపమని ఆజ్ఞాపించారు। అటుపిమ్మట అద్భుతంగా సాధించిన విజయం నాకు సూచనగా పునీత జోహన్నెస్ దేవాలయంలో ఒక చిన్న మందిరంను నిర్మించి దానిని జపమాల మాతకు అంకితం చేశారు। ఆ కాలంలో ఈ బోధకు అనుగుణంగా పరిశుద్ధ జపమాల భక్తి ప్రచారంలోనికి వచ్చినట్లు గమనించగలం। 1231వ సంవత్సరంలో మురేట్ ప్రాంతంలో అల్బజెన్సియన్ మత వ్యతిరేకులపై సాధించిన విజయం తరువాత పరిశుద్ధ జపమాల వేడుదల ద్వారా అనేక దీవెనలు ప్రపంచంలో జరిగినట్లు గుర్తించబడింది। జపమాలను పునీత డొమినిక్ గారికి ఆపాదిస్తూ డొమినిక్ సభ బోధకుడు అలన్ దెలారోచే గారు 15వ శతాబ్దంలో బోధించారు। రెండవది చరిత్ర, జపమాలను శాంతిని సమకూర్చే ప్రార్థనగా చెప్పమని నాకన్నా ముందు పాపగారులు బోధించి ఉన్నారు। కుటుంబంలో లోకంలో శాంతి కోసం జపమాలను జపించండి। అక్టోబర్ 16, 2002 తేదీన బుధవారం రెండవ జాన్ పాల్ పాపగారు రొజారియం వర్జిన్స్ మేరీ విశ్వలేఖలో ప్రచురించారు। జపమాలను గురించి పరిశుద్ధ పాపగారి మాటలు చాలా సౌమ్యంగా కనిపిస్తాయి। అయితే జపమాల చరిత్రను అభివృద్ధి చెందిన విధానమును పరిశీలిస్తే ఈ అమోఘమైన ప్రార్థన శ్రీ సభకు వ్యతిరేకులందరిపై యుద్ధం చేయ ఉద్దేశింపబడినట్లు తెలుసుకునగలం। పునీత డొమినిక్ గారికి సమయంలో అక్టోబర్ 7, 1571వ తేదీన లెపాంటోలో అల్బిజెన్సియన్లపై ఇస్లాం వారిపై యుద్ధంలో విజయమును సాధించటానికి పునీత 5వ భక్తినాథ పాపగారిచే క్రైస్తవులకు వసగబడిన బలమైన ఆయుధం జపమాల ప్రార్థనంగా చరిత్రలో చెప్పబడింది। చరిత్రలో అప్పుడు జపమాలను శ్రీ సభ ప్రార్థన క్రమంలో చేర్చటం జరిగింది। ఆ విజయం పురస్కరించుకొని విజయోత్సవ మాత అను పండుగను స్థాపించగా దానిని 13వ గ్రెగోరీ పాపు గారు పరిశుద్ధ జపమాల మాత పండుగగా మార్చడం జరిగింది। 11వ క్లెమెంట్ పోపు గారు ఆగస్టు 5, 1716 నాడు టర్కీ వారిపై పీటర్ వార్డెన్స్
ప్రస్తుతం దాన్ని సెర్బియాగా పిలుస్తూ ఉన్నారు. సవాయి రాజు యూజిన్ సాధించిన ఘన విజయం నాకు గుర్తుగా ఒక పండుగను కృతజ్ఞతాపూర్వకంగా ఏర్పాటు చేశారు. 10వ సింహరాయలు పోప గారు ఈ విజయం మత వ్యతిరేక శక్తులపై సాధించిన విజయంగా అభివర్ణించారు. 3వ జూలియస్ పోప్ గారు దానిని మహిమగా అభివర్ణించారు. 13వ సింహరాయలు పోప్ గారు జపమాల మాత మీద 12 విశ్వలేఖలు రాసి విశ్వాసమునకు వ్యతిరేకంగా యుద్ధం చేసేవారి యొక్క మహా ఆయుధం జపమాల అని బోధించారు. మరియ తల్లికి ఇష్టమైన ప్రార్థన శ్రీ సభకు అత్యంత ప్రీతిపాత్రమైన దీవెనలు వసగూర్చు ప్రార్థన అని బోధించారు. జపమాల ప్రార్థన ద్వారా దేవుని రహస్య కార్యములను స్మరించి ధ్యానించి ఆత్మీయ మేలులను పొందమని 2వ జాన్ పాల్ పాప్ గారు తన విశ్వలేఖలో వివరించారు. విశ్వాసం నిలుపుకో, శాంతి కోరుకు కొరకు, కుటుంబముల కొరకు ప్రార్థించండి అని వారు బోధించారు. అక్టోబర్ మాసం 2002వ సంవత్సరంలో 2వ జాన్ పాల్ పాప్ గారు తన 25 సంవత్సరముల రజత జూబిలీ సందర్భంగా రొజారియం వర్జిన్ మేరీ పరమ పావన మరియా జపమాల ద రోసరీ ఆఫ్ ద వర్జిన్ మేరీ అనే విశ్వలేఖ ద్వారా వెలుగుదేవ రహస్యములను జపమాల మాతకు జత చేయడం జరిగింది. అప్పటి వరకు జపమాలలో యేసుప్రభుని జీవిత ఘట్టములపై జపమాల ప్రార్థనలో ధ్యానించే వారం కాదు. జపమాలలో సంతోష దుఃఖ మహిమ దేవరహస్యముల ద్వారా యేసు పుట్టుక సమయం, యేసు మరణ సమయం, యేసు పునరుత్థానం, ఆ తర్వాత సంఘటనలను మాత్రమే ధ్యానం చేసేవారం. వెలుగు దేవరహస్యముల ద్వారా యేసు ప్రభుని పరిచర్య జీవితంలో వసగిన గొప్ప సంఘటనలను ధ్యానం చేసుకునే భాగ్యం శ్రీ సభ చే కల్పించబడినది. చాలా గొప్ప కార్యం సంభవించినది. 2వ జాన్ పాల్ పాప్ గారు తన విశ్వలేఖలో జపమాలపై విశదీకరిస్తూ స్వాభావికంగా ఈ ప్రార్థన మరియు మరియమాత జపమాల ప్రార్థన అయినప్పటికీ ఈ ప్రార్థనలకు యేసుక్రీస్తు జీవితం మూలాధారంగా మనం గ్రహించాలి అని బోధిస్తారు. నిజమే మరియమాత జపమాల ప్రార్థనలో యేసు జీవిత ఘట్టములను గూర్చి లోతుగా ధ్యాన చేస్తూ ఆ పరమ రహస్యమును క్షుణ్ణంగా మన ఆత్మీయ జ్ఞానముతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. క్రీస్తు ప్రభువే జపమాలకు మూలాధారంగా బోధిస్తూ పరిశుద్ధ పాప గారు ఆ జపమాలను మనకు దివ్య ఔషధంగా ప్రసాదిస్తూ దానిలో యేసుని బహిరంగ జీవితంలోని జ్ఞానస్నానం మొదలుకొని ఆయన శ్రమల వరకు ఉన్న ముఖ్య ఘట్టములను ఆ ప్రార్థనకు జోడించడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క జపమాల జపించడం ద్వారా మనకు కలిగేటువంటి మరియ తల్లి వాగ్దానాలు ఏమిటి అని మనం ధ్యానిస్తే, ఎవరైనా జపమాలను జపించుట ద్వారా విశ్వాసంతో సేవ చేస్తారో వారు విశేషమైన ఆశీర్వాదాలను పొందగలరు. జపమాలు జపించే వారందరికీ ప్రత్యేకమైన రక్షణను, గొప్ప దీవెనలను అందించేదనాన్ని వాగ్దానం చేయుచున్నారు. జపమాల నరకరాజ్యమునకు వ్యతిరేక పోరాటంలో ఒక గొప్ప కవచం. అది దుర్గుణములను అణచివేస్తుంది, పాపమును నాశనం చేస్తుంది మరియు నాస్తిక వాదమును జయిస్తుంది. ఇంకా అనేక జపమాల వాగ్దానాలు తరువాత వీడియోలో మీతో ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రతిరోజు జపమాలను జపించటంలో అశ్రద్ధ చేయక అనుదినం జపమాలను జపిస్తూ జపమాల మాత యొక్క దీవెనలు నిండుగా పొందుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్.